ఆస్తిలో తన వాటా ఇవ్వాలని అడిగిన కొడుకును కన్న తండ్రి హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం తువ్వపల్లి పంచాయతీలో చోటు చేసుకుంది। ఈ కేసులో తండ్రితో సహా మరో ముగ్గురిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు। ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలతో పాటు కుటుంబ కలహాలు కారణమని మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ మీడియాకు తెలిపారు। ఈ నెల 16వ తేదీ రాత్రి 8:30 సుమారు 8:30 గంటల సమయంలో కేవీపల్లి మండలం తువ్వపల్లి గ్రామం రెడ్డివారిపల్లి గ్రామ సమీపంలో చిన్నకోట గిరిబాబు అనే అతను చనిపోయాడు। ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి చంపేయడం జరిగింది అని చెప్పి వాళ్ళ తండ్రి 17వ తేదీ ఉదయం అర్లీ అవర్స్ లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దాని మీద కేసు కట్టడం జరిగింది। మనకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే స్వయాన ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తండ్రి ఇచ్చాడు। కాబట్టి ఈ విషయంలో ఈ తండ్రి యొక్క ఫిర్యాదు మీద ఈ కేసును మా చిత్తూరు జిల్లా ఎస్పీ సంధీర్ కుమార్ సార్ గారి యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకు ఎందుకంటే ఐడెంటిఫైడ్ అక్యూజ్ అయితే మనం పరిగెడతాం ఎక్కడికైనా అసలు ఆచూకే లేదు। అటువంటి కేసులో ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది। ఒకటి ఈ కేవీపల్లి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక బృందం, అదే విధంగా వాయల్పాడ ఎస్ఐ వెంకటేశ్వర్లు యొక్క ఆధ్వర్యంలో ఒక బృందం, అదే విధంగా కలకడ ఎస్ఐ దాంట్లో ఒక బృందాన్ని పెట్టి ఈ కేసును ఆచూకీ కొరకు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ముద్దాయిల కొరకు। దీనిలో ఈరోజు మనకు తెలిసింది ఏమంటే ఈరోజు ఉదయం మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే స్వయాన కన్న తండ్రి కొడుకు పెట్టే బాధలు భరించలేక 9 లక్షలు హైరెడ్ అసాసిన్స్ ఒక ముగ్గురు వ్యక్తులకు ఇచ్చి తండ్రే స్వయంగా కొడుకుని చంపించాడు అనేటువంటిది ఈ దర్యాప్తులో తేలింది। కాబట్టి ఆ తండ్రిని మరియు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ కేసులో సహకరించినటువంటి వ్యక్తులు నేరస్థలానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ ముగ్గురిని అంటే మల్లికార్జున చంద్రశేఖర్ వడ్డీ సురేష్ ఈ ముగ్గురు వ్యక్తులను ప్లస్ అదేవిధంగా తండ్రిని నా మొత్తం 4 ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది। తూపల్లి పంచాయతీ కొండేటివారిపల్లి బస్ షెల్టర్ దగ్గర ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది। వారిని ఈ కేసులో రిమాండ్ పంపడం జరుగుతుంది। అయితే ఈ కేసు చాలా ప్రతిష్టాయం తీసుకోవడం జరిగింది। చాలా తక్కువ కాలంలోనే ముద్దాయిల్ని ఎస్టాబ్లిష్ చేయడం, ముద్దాయిల కొరకు వేట ప్రారంభించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా లాస్ట్ సోమవారమే మనకు కంప్లైంట్ వచ్చింది। ఈ సోమవారం లోపు అరెస్ట్ కూడా అయిపోయింది। కాబట్టి దీనిలో తప్పనిసరి మా ప్రతిభ కనిపించినటువంటి మా సిబ్బంది కానీ మా ఎస్ఎస్ కానీ మా ఇన్స్పెక్టర్ కానీ రివార్డ్స్ ఎస్పీ గారికి పంపుతాము। రివార్డ్స్ పాస్టర్ జాన్సన్స్ ను అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని రాయదుర్గం పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు। అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు। పట్టణంలోని దత్తసాయి భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతి పాస్టర్స్ ర్యాలీ నిర్వహించారు। అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు। మరియు 3 రోజుల కిందట అన్యాయంగా అరెస్టు చేయడం జరిగింది। మరి యొక్క అరెస్టును మేము రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము। మరి రాష్ట్రంలో మరి ఆ యొక్క ఒక వ్యక్తి మీదనే కాదు మరి చాలామంది పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, సంఘాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి। మరి ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం, మరి అందరినీ సమానంగా చూడాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము। మరి భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కును బట్టి మరి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా మత స్వాతంత్రపు హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది। కాబట్టి మేము దాన్ని ఉపయోగించుకొని ప్రభువైన యేసుక్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నాం, బైబిల్ని ప్రకటిస్తూ ఉన్నాం। మరి ఇంకొంతమంది మరి మతోన్మాదులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి బైబుల్ మీద తర్వాత క్రీస్తు మీద సంఘాల మీద సంఘ కాపర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు। మరి అది రాజ్యాంగం ప్రకారం 295A ఆర్టికల్ ప్రకారం అది చాలా తీవ్రమైనటువంటి నేరము। మరి కేవలం ఈ రాజ్యాంగంలో ఉన్న సెక్షన్స్ కేవలం పాస్టర్స్ మీద మాత్రమే మీరు పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం।
మరి మొట్టమొదటిగా ఎవరైతే బైబిల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో క్రీస్తు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద ఇలాంటి సెక్షన్స్ ఉపయోగించి మొట్టమొదటిగా వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మేము రాయదుర్గం పాస్టర్స్ ఇంటర్ అసోసియేషన్ తరపున మేము విన్నవిస్తూ ఉన్నాం అదే విధంగా హనీ జాన్సన్ గారిని వెంటనే మీరు విడుదల చేయాల్సిందిగా కూడా మేము రాయదుర్గం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున విన్నవించుకుంటూ మరి యొక్క అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సమయంలో రాయదుర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సమయంలో ఎందుకు ఇక్కడ సమావేశం అయినామంటే జాన్సన్ హనీ జాన్సన్ గారిని ఏమైతే ఈరోజు బంధించారో దాన్ని పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ రోజులో వాళ్ళు క్రైస్తవుల గురించి ఎంత పాస్టర్ గురించి కానీ క్రైస్తవుల గురించి కానీ ఎంతోమంది విరోధంగా మాట్లాడుతున్నారు సో అలాగే అందుకే ఈరోజు నిజంగా చెప్పాలంటే పాస్టర్లు సేవ చేసేవాళ్ళు పాస్టర్లు అంటే ఇంకొకరిని గౌరవించేవాళ్ళు అలాంటి పాస్టర్ని ఈ రీతిగా పోయి తీసుకుపోయి జైల్లో పెట్టేది ఇది నిజంగా ఖండనీయమైనది నిజంగా ఇది దీన్ని మేము ఖండిస్తున్నాము త్వరగానే విడుదల చేయాలని ఈ యొక్క పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం ఆమేన్.